హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ మనకి రీసెంటే ఫైవ్ థౌజండ్ ఎయిట్ థర్టీ అంటే బ్యాంకుల్లో ఐబీపీఎస్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటికేషన్ రిలీజ్ చేశారు మొత్తం మీద ఇవి రీసెంట్ కొత్తగా కొత్త నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణలో టూ సిక్స్టీ త్రీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా టూ సిక్స్టీ త్రీ ఖాళీ ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో మాత్రం ఫైవ్ థౌజండ్ ఎయిట్ థర్టీ అంటే ఓపెన్ కోటాలో కూడా ఆల్ ఇండియా లెవెల్లో అదర్ స్టేట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అదర్ స్టేట్ వాళ్ళు మన స్టేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు మొత్తానికి ఓపెన్ కేటగిరీలో కూడా సెపరేట్ పోస్టులు ఉన్నాయి అయితే వీటికి సంబంధించి విద్య అర్హతలు ఏమడిగారు అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ ఫుల్గా షార్ట్ కట్లు ఈ వీడియోలో తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఫైవ్ థౌజండ్ ఎయిట్ థర్టీ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అయితే దేశంలోని సుమారుగా పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఫైవ్ థౌజండ్ ఎయిట్ థర్టీ క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదలైంది ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాగా తెలంగాణ ఏపీలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే తెలంగాణలో సిక్స్ టూ సిక్స్టీ త్రీ ఏపీలో కూడా టూ సిక్స్టీ త్రీ ఉన్నాయి ఇవాటి నుంచే ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ ప్రారంభమైంది కాగా ఆగస్ట్ ఫస్ట్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ ఫోర్త్ తేదీలో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతాయి మెయిన్ మాత్రం అక్టోబర్ థర్టీ ఫస్ట్న జరుగుతుంది అయితే దీనికి సంబంధించి మరి అప్లికేషన్ ఎక్కడ నోటిఫికేషన్ ఎక్కడ అని ఏ ఒక్కరికి కూడా టెన్షన్ పడకండి మొత్తానికి నోటిఫికేషన్ పీడిఎఫ్తో పాటు అప్లికేషన్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ వీడియో కింద లింక్స్ డైరెక్ట్ లింకే ప్రొవైడ్ చేశాను అదేవిధంగా మీరు కావచ్చు ఫ్రెండ్స్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు మెయిల్ ఫిమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి జాబ్స్ కాబట్టి ఏ ఒక్కరు కూడా ఫర్గెట్ చేయకండి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు లోకల్ తెలుగు రాష్ట్రాల్లో తెలుగులోనే ఎగ్జామ్ ఉంటుంది ఈ పాయింట్ మాత్రం గమనించండి మొత్తానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ రిప్లై పంపడం జరుగుతుంది అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్